ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతులు తేమ శాతంతో పరేషాన్ అవుతున్నారు. 12% పైన తేమ ఉన్న పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో 2 నుంచి 5 చోట్ల మాత్రమే తేమ శాతాన్ని పరిశీలిస్తూ పత్తిని కొనుగోలు చేస్తున్నారు అధికారులు. దీంతో 2 రోజులుగా యార్డులోనే పత్తిని ఆరబెడుతున్నారు రైతులు. మరిన్ని వివరాలు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ నుంచి ప్రేమసాగర్ అందిస్తారు. పిలువబడే ఆదిలాబాద్ పత్తి ప్రపంచంలోనే చాలా క్వాలిటీ కలిగిన పత్తి ఇది. హయ్యెస్ట్గా ప్రతిసారి కూడా ఆదిలాబాద్ పత్తికే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఈసారి కూడా దాదాపు 32,000 హెక్టార్లలో ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగింది. దాదాపు 18 లక్షల పైగా ఎకరాల్లో క్వింటాళ్ళకు పైగా పత్తి ఈసారి మార్కెట్కు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి గతంలో కంటే కొంత క్రాప్ అనేది చాలా లేటుగా వచ్చింది. రైతులు వర్షాలు మొదట పడ్డ దాన్ని చూసి విత్తనాలు విత్తుకోవడం అనేది జరిగింది. దానివల్ల మళ్ళా వర్షాలు రాలేదు. ఆ తర్వాత విత్తనాలు 2-3 సార్లు విత్తనాలు విత్తుకోవాల్సిన పరిస్థితి రైతులకు వచ్చింది. దానివల్ల క్రాప్ కూడా ఈసారి చాలా లేటుగా వచ్చింది. దీనికి తోడు ఇటీవల కొంత వర్షాలు కురిచాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురిసిన నేపథ్యంలో వర్షాలకు తోడుగా కొంత తేమ శాతం కూడా ఎక్కువ వస్తుంది. మాయిశ్చర్ వల్ల రైతులు చాలా ఇబ్బంది గురవుతున్న నేపథ్యం చూడొచ్చు. గతంలో ఆదిలాబాద్ హిస్టరీనే ఎప్పుడు కూడా పత్తి ఈ విధంగా ఆరబెట్టిన దాఖలా లేవు. సోయాని ఆరబెడుతుండే, శనగలు కావచ్చు, మిగతా ధాన్యాల్ని రోడ్లపై ఆరబెట్టి మాయిశ్చర్ కోసం చాలా తక్కువ మాయిశ్చర్ రావాలన్న దానిపైన ఆరబెట్టుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి కొంత భిన్నంగా రైతులు చాలా పెద్ద ఎత్తున మాయిశ్చర్ని తీయడానికి పత్తిని మార్కెట్లో అన్లోడ్ చేసి ఇక్కడ ఆరబెట్టుకునే దుస్థితి అయితే ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా రైతులకు ఉంది. కొంతమంది రైతులు ఉన్నారు. కాక ఎక్కడి నుంచి వచ్చినా? కుచ్చిలాపురం నుంచి. ఎన్ని రోజులైంది? ఈ సనారా నుంచి. అంటే 2 రోజులైంది? 2 రోజులైంది. ఎందుకు మరి పత్తి ఎందుకు ఆరబెడుతున్నారు? కొంచెం మాచారు పెట్టిందని వారబెట్టినాం. ఎంత వచ్చింది మాచారు? మాచారు 14-15 దాకా పెట్టింది. ఇక్కడ మార్కెట్లో ఎంత వచ్చింది? ఆడ బయట ఎంత వచ్చింది? మార్కెట్లో 12. ఆడ బయట 14-15 ఆడ చూపెట్టింది. మరి ఇలా 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 తీసుకుంటారా? పత్తి వచ్చి చూసిండు, రాసి ఇచ్చిండు. ఇక ఎంత ఎంత మాచారు? 12 రాస్తా అన్నాడు. ఇక 12 మొన్న 14 మాయిచ్చారు. 2 రోజులు అంటే శనివారం, ఆదివారం, ఈ రోజు సోమవారం మధ్యాహ్నం తర్వాత కూడా ఆరబెట్టుకుంటే మాయిచ్చారు 3 వచ్చిన నేపథ్యం ఉంది. మీరు ఎప్పుడు వచ్చింది సార్ మార్కెట్కి? మేము ఇలా ప్రొద్దున వచ్చినాం 9 గంటలకు. ఓకే, ఎంత ఉంది మాయిచ్చారు? ఎంత వచ్చింది మీకు మాయిచ్చారు? 14 వచ్చింది. అయితే దీన్ని మాత్రం దీంట్లో తేమ శాతం ఉన్నది. దీన్ని ఆరబెట్టుకుని వస్తేనే తీసుకుంటాం, లేకపోతే ప్రైవేట్ రాసిస్తామని చెప్పి 14 మాయిచ్చారు తోటి ప్రైవేట్కి రాసిచ్చిండ్రు. ప్రైవేట్కి రాసిస్తే మార్కెట్ ఆఫీసర్ తోటి మాట్లాడాము, దీన్ని ఆరబెట్టుకుని వస్తే మాత్రం మేము తీసుకుంటాము, లేకుంటే లేదని చెప్పేస్తే దీన్ని ఇక్కడ కూలీ వాళ్ళని పెట్టి ఒక వెహికల్కు ఇంటి దగ్గర ఒక 1500 నింపడానికి, ఇక్కడ ఖాళీ చేసి మళ్ళీ లోడింగ్ చేయడానికి మరొక 1500-3000 రూపాయలు రైతులు నష్టపోవడం జరుగుతుంది. రైట్, అంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా లేబర్ చార్జెస్ కావచ్చు? ఎందుకంటే సార్ మాయిశ్చర్ ఎక్కువ కాబట్టి ఏమైనా హామీ ఇచ్చారా మీకు కలెక్టర్ కానీ ఎవరన్నా? మాకు ఇంతకు ముందు కలెక్టర్ మేడం హామీ ఇచ్చిందని చెప్పారు, కానీ ఇంతవరకు మాత్రం దానికి సమాధానం ఏం లేదు, మాకు ఇంతవరకు చెప్పింది ఏం లేదు. రైట్, ఇది పరిస్థితి. రైతులు పూర్తిగా పత్తిని ఫస్ట్ టైం మార్కెట్లో ఆరబెట్టుకున్న పరిస్థితి అయితే ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. 8 నుంచి 12 శాతం మాయిశ్చారు ఉంటేనే సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తుంది. కానీ ఎక్కడ కూడా 12 మాయిశ్చారు వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. 8 మాయిశ్చారు 8% లోపలుంటే 5,550 రూపాయలు క్వింటాల్కి ఇటు ప్రభుత్వం సీసీఐ చెల్లిస్తున్న నేపథ్యం. గత ఏడాది 6,000 వరకు కూడా ప్రైవేటు వాళ్ళు కొన్న దాఖలాలు ఉన్నాయి. సీసీఐ మద్దతు ధర తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ధర చెల్లించి ప్రైవేట్ వాళ్ళు కొన్నారు. కానీ ఈసారి 2,700 నుంచి అంటే సీసీఐ 5,550 ఉంటే 2,700 నుంచి 3,500 వరకే హయ్యెస్ట్ కాటన్ సంబంధించి ప్రైవేటు వ్యాపారస్తులు చెల్లిస్తున్న నేపథ్యం. ప్రైవేటు వాళ్ళు చాలా దోపిడీ చేస్తున్న సందర్భాలు కూడా మనకు చాలా కనిపిస్తున్నాయి. మార్కెట్ అయితే ఫుల్గా వస్తుంది. వాతావరణ పరిస్థితులు మారాయి. తేమ శాతం చాలా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు చాలా తగ్గాయి. 12 డిగ్రీలకి ఉష్ణోగ్రతలు మారిపోయాయి కాబట్టి ఆటోమేటిక్గా పత్తిలో తేమ వస్తుంది. ఆ తేమ వల్ల తేమ శాతం ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ సీసీఐ సడలింపు ఏదైతే 8 నుంచి 12% ఉందో దాన్ని కొంత సడలిస్తే రైతులకి కొంత లాభం జరిగే అవకాశం ఉన్నది అన్నది మాత్రం రైతులు కొంత డిమాండ్ చేస్తున్న నేపథ్యం. పూర్తిగా పత్తిని అయితే మార్కెట్లో ప్రస్తుతం ఆరబెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రైవేటు వ్యాపారస్తులు పెద్ద ఎత్తున దోచుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ మాయిశ్చర్ వల్ల కనిపిస్తుంది. ఒక్కొక్క రైతుకు 30-40% మాయిశ్చర్ కూడా ఈసారి దాఖలవుతున్న నేపథ్యం వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో. కెమెరా పర్సన్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.